అరే ఇక్కడ బాస్ ఎవర్రా మీరు అసిస్టెంట్ ఎవరు నేను నీ ఐటీ గొడుగు ఇస్తే ఎక్కడ పెడతావు తెలిసింది చెప్పి పట్టుకుంటే డాన్స్ చేస్తా కదనా ఇప్పుడు పొద్దు పొడొచ్చే కళ్ళు నిలబడతాయి అండి పొద్దు పొడొచ్చే కళ్ళు అంటే ఇది కదా కళ్ళు వచ్చింది నరే రా అబ్బా చెప్పండి అబ్బోరా ఏ కళ్ళు వచ్చింది అంటే మీరు బాగుపడ్డట్టు కళ్ళు వచ్చింది నా మీద పని చేస్తా కదా లేదు పని చేస్తా నీకు సాలరీ కట్ చేస్తాను రా కొంచెం ఆ దేవుడే హైట్ కట్ చేశాడు నువ్వు సాలరీ కట్ చేస్తా బొక్కేంటి నీకు 2000 లో కొంచెం సాలరీ కట్ చేస్తున్నాను ఆ ఇంత మంద కట్ చేసి ఉంటారు అంతే కదా 100 కాదు చెప్పు కదా కొంచెం కట్ చేస్తున్నా సాలరీ రే రే మురారి నా డాన్స్ అంత చాలా ఎనర్జిక్ గా ఉందా అమ్మాయి పక్కన ఉందా ఎనర్జిక్ గా అబ్బాయి పక్కన ఉంటే ఏవలే అరే మురారి నువ్వు ఇలా నా నెత్తి మీద ఎక్కకుండా ఉండాలంటే ఏం చేయాలరా దసరా హాలిడేస్ వచ్చాయి ఇంట్లో కూర్చోబెట్టకుండా పిక్నిక్ తీసుకెళ్ళచ్చుగా పిక్నిక్ ఇప్పుడు తీసుకెళ్ళమంటే అలా తీసుకెళ్తారా పిక్నిక్ పెళ్లి కాదు కదా పిక్నిక్ కదా ఈ భార్య నుంచి నన్ను ఎవరన్నా కాపాడి కూడా వస్తే బాగుండు సార్ ఒకడు సార్ నమస్తే సార్ కాపాడి కూడా అంటే కప్పెట్టి కూడా వచ్చాడు బాబు ఇక్కడికి నన్ను కూడా పిక్నిక్ తీసుకెళ్ళండి సార్ ఊరుగా చిన్నపిల్లలను పిక్నిక్ తీసుకెళ్తామండి ఇప్పుడు ఎలా తీసుకెళ్తాం చిన్నపిల్లలు వెళ్ళకూడదా మీరు వెళ్తున్నారు కదా సార్ మరి పడిపోయే వయసులో పొగ్గుడితే పడిపోతాడు ఉండరా నువ్వు ఏం మాట్లాడద్దు అని చెప్తున్నావు నువ్వు నువ్వు చెప్తున్నాను వయసు దాటి మాట్లాడుతున్నావు నువ్వు నువ్వేమో వయసు దాటి అమ్మాయితో గింతలేస్తున్నా ఏమేంటి సార్ మీ అబ్బాయి ఎలా పెడుతున్నాను ఏ అదే అర్థం కావట్లేదు సార్ బాగా ఎక్కేస్తున్నాడు తొక్కేస్తా చెప్పులమ్మా చెప్పు తీసుకుడతా అంటుంది అమ్మా సార్ ధర్మబాబు గారు హాయ్ అండి పాప అవునండి అది ఎవరు మీ బాబా అంకిల్ మీ యాక్టింగ్ బాగుంటుంది థ్యాంక్స్ రా నాదే ఉంది కానీ ఇక మీ నాన్న అయితే మాత్రం ఎరగొడి వేస్తుంటారు తెలుసా నేను ఏదో చిన్న జోక్ వేస్తే మీరు మరీ పెద్ద జోక్ వేసారండి రామోజీ ఫిల్మ్ సిటీకి పాపను తీసుకుని పిక్నిక్ వెళ్దాం అనుకుంటున్నాను తెలుసా అదే మీ బాబాకి తెలీదా ఏమని మిమ్మల్ని రానియారని అంత దీని వల్ల నువ్వు అర్జెంట్ గా ఇన్స్టాగ్రామ్ రిమూవ్ చేసే నాకంటే నీకే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు నువ్వు ఫేమస్ అయిపోతున్నావు మీరు కూడా ఈసారి ఇంకొక ఊర్లో దొరకండి బాగా ఫేమస్ అవుతారు అయినా మర్చిపోయాను కానీ ఫేస్బుక్ లో స్వాతి అన్న మాకు మెసేజ్ పెట్టు ఈవినింగ్ మీట్ అవుతానని ఆ విషయం నీకు ఎలా తెలిసింది ఆ స్వాతి నేనే కదా అవునే అందుకని ఈ మధ్య నువ్వు నాతో సరిగ్గా లేవు కదా అందుకే సాయంత్రం కలువని మెసేజ్ పెట్టా నీకే నాకు తెలుసు నువ్వని బాగా చేశారా మన ఈవెంట్ కి వెళ్లి ఇంటికి లేట్ కొస్తే పెద్ద గొడవ అన్న తెలుసా ఏదో ఈవెంట్ నుంచి ఇంటికి లేట్ కొస్తే ఆ మదన గొడవ పెట్టుకుంటావా అన్న మా ఇంటికి వస్తే పర్లేదన్న పక్క ఇంటికి వెళ్ళాడు అదే బాధ ఏరా చూసుకోవాలి కదరా సారీ అన్న అది కదా ఆవిడ లేనప్పుడు చూసుకుని వెళ్ళొచ్చు కదా అని మన రాత్రి మీ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాను సార్ అవును మీ బెల్ నొక్కితే ఎదురింటి వెళ్తాలు తీసారేటండి మనకు సౌండ్ పడదు కదండి స్విచ్ మన ఇంట్లో పెట్టించి బెల్లాల ఇంట్లో పెట్టించా వాళ్ళు వేసి వచ్చి నాకు తలుపు కొడతారు ఎలా ఉంటాయి అవరేజ్ అవరేజ్ ఇంకా కాల్ లో మిగతా బ్యాచ్ బిల్లు ఏయ్ మిగతా బ్యాచ్ నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నే పోయినట్టుంది రా సామి నా సామి నీ సామి సామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది రా సామి నా సామి
జాగ్రత్తమ్మా, ఈ ఉంగరాలు చేయిలు చూసుకో, దొబ్బేస్తుంటాడు ఒకసారి. ఏమ్మా శిరీషా, బాబుని తీసుకొచ్చా, మీ ఆయన రాలేదా? అంటే ఇక్కడికి వస్తే డైలాగ్ చెప్పాల్సి వస్తుంది, అందుకే భయపడి రాలా. నీకే డైలాగులు ఉండవు, మీ ఆయన ఎలాగా ఉంటారు? ఆ విషయం ఆయనకు తెలియదు. నువ్వు వస్తే మమ్మల్ని మాట్లాడు, మీ ఆయనే మాట్లాడతా చెప్పు ఇంకా. అవును ప్రొడ్యూసర్ అయ్యావు కదా, ఆ విషయం నాకు తెలియలేదండి. నాకే తెలియదు, మీకెట్లా తెలుస్తుంది? నేనే చెడ్డీలు వేసుకుంటానంటే నువ్వు ఏం ఉండదు అప్పుడు. పాప పేరు ఏం పేరు? చందమామ. అబ్బా హనీమూన్ మొత్తానికి హనీమూన్ కి మూన్ పట్టుకొచ్చారు. అయితే అంతేగా, ఇంతకు మీ పాప పేరేంటి? దగ్గర రాని ఒకసారి. ఏం ఒకసారా? ఏమ్మా మేము పిక్నిక్ వెళ్తున్నాం కదా, మా చందమామను ఎవరైనా కిడ్నాప్ చేస్తారని భయంగా ఉంది. చందమామ కిడ్నాప్ చేసిన సాయంత్రం వచ్చేస్తండి. చందమామ సాయంత్రం పైన ఉంటారు కదా. నరేష్ ఇంకా కాలనీలో మొత్తం మిగతా బ్యాలెన్స్ బిల్లు. సర్లే కానీ ఈవెంట్ పిలిస్తే అసలు మీరు రాను రాను అంటారేంటి? ఈ మధ్యన ఈవెంట్స్ ఏం చేస్తానంటే మీ ఆవిడ ఎత్తుకుని అలా తిప్పండి, మీ ఆవిడ తిత్తుకుని కబడ్డీ ఆడండి, ఇవన్నీ పెడుతున్నారు, అందుకే రావట్లేదు. అమ్మ నాకు ఎలిఫెంట్ ని చూడాలనుంది. అయ్యో అక్కడిక్కడ ఎందుకు ఎత్తుకుతావు, ఇదిగో నీ పక్కనే ఉన్నాడుగా. ఏనుగుతో కాపురం చేసి ఒక వింత జంతువు చూస్తావా? అరే నరేష్ జూ చూస్తావా? అగో చూడు. రేయ్ మనం పిక్నిక్ వెళ్తున్నాం, తీయండిరా కెమెరాలు, తీయండిరా మేకప్ బాక్స్లు, తీయండిరా టచ్ బ్యాగ్లు. మమ్మీ ఏంట్రా మేకప్ బాక్స్ అంటుంది, టచ్ బ్యాగ్లు అంటుంది? బ్లాగ్లు తీయడానికి, బ్లాగ్లు తీయడానికి. నరేష్ ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? ఫ్యామిలీస్ ఉన్నారా, బ్యాచెస్ ఉన్నారా? కుటుంబం ఉందా? వాళ్ళని బ్యాచులర్స్ అంటారు. కాలేజీలో అందరూ వచ్చారు, ఆ తాగుబోతు రమేష్ ఆడదేంట్రా? అంటే రాత్రి తాగేసి ఉంటాడు అండి, పొద్దున తాగుబోతు యాక్టింగ్ చేయాలి కదా. రమ్మని చెప్పు. తాగుబోతు రమేష్ గారు సార్. ఏంటి సార్, మీ ఆవిడ రావడం ఇష్టం లేదు ఇక్కడ? ఎవరు ఆవిడ? పని మనిషి నేను, తాగిన మత్తులు ఎవరు లాక్కొస్తారు తెలియలేదు ఆడికి. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? పాప ఫస్ట్ టైం వచ్చింది కదరా. పాప ఫస్ట్ టైం వచ్చింది, ఓకే. మీరు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ టైం వచ్చిన టెన్షన్ పడతారు కదా. పాప రాను రాను అంది, దాన్ని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డది తెలుసారా? ఇగో ఇది పాప ఫ్రెండ్, ఇది వస్తే గానీ ఇది రానన్నది. ఎందుకు రానన్నది చెప్పవా? నీనే ఇక్కడ ఏమి ఉండదు, ఇంత చిన్న వయసులో నేను వచ్చి ఫెయిల్ అవుట్ అవడం ఎందుకని చెప్పి రానని ఉంటా. నువ్వు మా కాలనీలో పని మనిషి కదా? అవునండి. మీ పిల్లలు తీసుకుని రాలేదా? నాకు పిల్లలు లేరండి. ఏం ప్రాబ్లమా? ఏం ప్రాబ్లమా? నాకు ఇంకా పిల్లలు లేదండి. పెళ్లికి పిల్లల సంబంధం ఉందిరా నరేష్? ఈడు పిల్లడు ఏం కాదు, ఈడే చెంత అనుకున్నావు? 27. వదిలే చిన్నాడు. బంగారు తల్లి, మరి నేను ఫస్ట్ టైం తీసుకొచ్చా, ఏం మాట్లాడకపోతే బాగా అంటే నా కూతురు అని డౌట్ వస్తుంది అందరికి. ఒకసారి ఆ డైలాగ్ చెప్పమ్మా. మీ పాప డైలాగ్ చెప్పలేదు కదా, అర్థమైపోయింది పక్క నీ కూతురే. పిల్లలు కూర్చోబెట్టు, మనం అందరం పిక్నిక్ వెళ్తున్నాం. అవును, పిక్నిక్ లో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండకూడదు, అదేందా? మామూలుగా ఉండదు. సరే కానీ ఆ బ్యాచులర్స్ కూడా ఉన్నారండి. వాళ్ళ బిల్ ఫస్ట్ చెప్తాను. తెలుసా? ఇన్
ఇంజన్ అలగలిసిపోతున్నాం. ఐదో ఫ్లోర్ ఎక్కాలి కదండి. ఒరే లిఫ్ట్ ఉంది కదరా, లిఫ్ట్ మీద రావచ్చు కదా. అంటే బండి మెట్లు ఎక్కలేదు కదా సార్ లిఫ్ట్ అడిగితే. నేను ఎప్పుడు ఎక్కినా ఆ లిఫ్ట్ డోర్ పడతలేదు సార్. మరి ఎంత పొట్ట ఉంటే ఎందుకు పడుతుందిరా? నాకు అసలు అపార్ట్మెంట్ నచ్చలేదు సార్. ఏరా ఏమైందిరా? అసలు ఏంటి సార్ ఆ మెట్లు ఎక్కుతుంటూ ఓ రాచుకుపోతున్నాయి. నీ ముందు ఎక్కువైపోయి మెట్ల మీద రావట్లేదు. వెనక అసలు వాటర్ పైప్ పట్టుకుని ఎక్కుతున్నా, అందుకని గీసుకుపోతున్నాయి. మా పక్కింటవాడా వాళ్ళ ఆయనతో కాకుండా ఎవరితో మాట్లాడుతుంది సార్? ఆ విషయం ఏంటో తేలాలి ఇప్పుడు. ఎందుకు వదిలేరా? లేదు సార్, తేలాల్సింది. ఎవరితో మాట్లాడుతుంది? వదిలే వదిలేరా? అరే నేను దొరికిపోతానరా. అరే తమ్ముడి క్వశ్చన్ చెప్పనా? ఏంటి? ఈ అపార్ట్మెంట్ తప్పు చేసిందిరా. ఎందుకు? అందుకే నుంచే పెట్టరు దాన్ని. అయ్యో బాబోయ్. అరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? మనం పిక్నిక్. పిక్నిక్ అంటే ఏంటి తమ్ముడు? తెలీదా? తెలీదు. పిచ్చాడా ఫోన్ పట్టుకో. నాకు పిక్ది పిక్కు. ఎవరికి తీసావ్? నీకు. రెండు కలుపు. పిక్నిక్ 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 పిక్. వాళ్ళ కళ్ళ జోడు చూసావా? చూసాను రా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంట? ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వు కూడా? ఏంటంటే కాలనీలో కుక్కల కాలు ఎక్కువైపోయింది. అవునండి బాబు, అసలు రాత్రి అంతా కుక్కల కాలు. మార్నింగ్ నేను పనికి వెళ్ళాలి కదా. ఎక్కడ కుక్కలు కాదు, నైట్ మీద ఫోన్ లో మాట్లాడుతుంది. ఈ అపార్ట్మెంట్ అంతా సుఖంగా ఉండాలంటే ఒకటే చేయాలి సార్. చెప్పరా. వాచ్మెన్ తీసేయాలి, తలుపులు తీసేయాలి, ఆ సీసీ కెమెరాలు తీసేయాలి. ఇది అపార్ట్మెంట్ ఉండే సుఖపడడం కోసం, నువ్వు సుఖపడడం కోసం. మీరందరూ వెళ్ళి కూర్చుంటే ఆ పిక్నిక్ ఏదో నేను ప్లాన్ చేస్తాను. గొడవ పడద్దు. బ్యాచిలర్స్ రండిరా. అందరూ వచ్చేసారు, పిక్నిక్ ప్లాన్ చేయి. ఇంత పిక్నిక్ కెళ్ళిన అపార్ట్మెంట్ లో రెండు ఒకటే కదండి. మరి ఏం చేయాలి? మరి బోర్ కొట్టకుండా ఏం చేద్దాం అంటే, మనం పిక్నిక్ కెళ్దాం. జర్నీలో బోర్ కొట్టకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిపిద్దాం. సరే, పిలిపించి గట్టిగా. లెట్స్ వెల్కమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మహమత్తు చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువేస్తా నీతో నడిపిస్తావా నాయక. Everybody, good afternoon, namaskaram, and welcome to Shridevi Drama Company. Are inta ki mana Shridevi Drama Company main person ekkada? Where is Indraja garu? గుంగరాలంటి కళ్ళు తిప్పింది, గుంగరాలున్నా జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్ను తిప్పింది. పాలు చుట్టుకమ్మో పోలమ్మో. మేడం లక్ష్మీదేవి. అవునా? కాదు, మెడలో తీసుకుంది లక్ష్మీదేవి అంటున్నాను. మేడం మీ గాజులు ఎక్కడ తీసుకున్నారు? బీరో నుంచి. అదేంటి? అక్కడే పెట్టాను నిన్న. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినప్పుడు మాత్రం కాస్ట్యూమ్ మీద ఏం కాన్సన్ట్రేషన్ పెడతారు మేడం మీరు? కంటెంట్ మీరు పెట్టి ఎలాగో లేపలేరు, అందుకే మేము కాస్ట్యూమ్తో లేపుతున్నాం. మీ మల్లెపూలు ఇందాక రూమ్ లో పెట్టుకున్నారు కదా, మీరు రూమ్ లో పెట్టుకుంటే ఇక్కడికి వచ్చింది నా స్మెల్. మీరు వేసిన కుళ్ళు జోకులు తుక్కు కూడా మొత్తం వచ్చింది, అది కనబట్టలేదా? అసలు మమ్మల్ని ఎందుకు పిలిచారు? అది మా కాలనీలో మొత్తం అందరం తీసుకొని పిక్నిక్ వెళ్తున్నాం మేడం. అయితే సో ఈ జర్నీలో మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి, సో అందుకే మిమ్మల్ని పిలిచాను. కానీ ఏంటో మేడం, ప్రతిసారి మమ్మల్ని పిలుస్తున్న మీరు గొడవ పడితే మేము రావాలి, పిక్నిక్ వెళ్తే మేము రావాలి. వద్దంటే వెళ్ళిపో మేడం, వస్తే సరిపోద్ది మాకు. మరి పేమెంట్ సంగతి ఏంటి? అదే కదా, వీళ్ళిద్దరు వాళ్ళు తగ్గించారు. సర్లే, సో మొత్తానికి ఇప్పుడు ఏంటి, శ్రీదేవి డ్రామా కంపెనీ మీతో పాటు పిక్నిక్ వచ్చి మీ అందరినీ ఎంటర్టైన్ చేయాలి, అంతే కదా? తెలుగులో చెప్తాం మేము. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ బాధ్యత చాలా పర్సనల్ గా తీసుకుంటది కాబట్టి బాగా ఎంటర్టైన్ చేస్తాం. ఓకేనా? అసలు పిక్నిక్ ఎక్కడ వెళ్తున్నావు? ఎస్, ఓషన్ పార్క్. ఓషన్ పార్క్? ఇంద్రజ గారు మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ అన్ని చూసుకుంటా. ఇంతకీ మ్యామ్ బాడీ గార్డ్ ఎక్కరా. ఏంటి సరిపోట్లేదా, మళ్ళీ పార్ట్ టైం స్టార్ట్ చేశారు? అవును మేడం, ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కదా, పోషించడం కష్టం. సరే మేడం, ని జాగ్రత్తగా దగ్గరగా ఉండి తీసుకొని వెళ్ళండి. రండి మేడం.